టీఎస్ఆర్టీసీ సేవలు అన్ని వర్గాల వారికి రాయితీ బస్ పాసులు అందిస్తుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని మెదక్ డిపో మేనేజర్ రవిచంద్ర అన్నారు. కోల్చరం గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలకు ఆర్టీసీపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ డిపో మేనేజర్ రవిచంద్ర హాజరై గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆర్టీసీ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు. బస్సు సౌకర్యం ఉన్న ప్రాంతాలలో చదువుకునే విద్యార్థులు బస్ పాస్ పొందాలన్నారు. ఆర్టీసీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని గ్రామ ప్రజలను కోరగా, బస్టాండ్లో బస్సులు రావటం లేదని తెలిపారు. కొన్ని రోజుల వరకే వచ్చాయని, ఇప్పుడు రావటం లేదన్నారు. బస్టాండ్ శిథిలావస్థలో ఉందని, వాటిని మరమ్మతులు చేపట్టాలని కోరారు. అంశన్పల్లి, జలాల్పూర్, కొంగోడ్ మొదలైన గ్రామాల నుంచి మండల కేంద్రంలో ఉన్న జూనియర్ కళాశాలలో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులకు బస్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కొల్చారం బస్టాండ్ నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఎస్సీ కాలనీ వెళ్లడానికి రోడ్డు మార్గం ఉన్నప్పటికీ బస్సు అక్కడ ఆగటం లేదన్నారు. దీనిపై కాలనీ వాసులు డిపో మేనేజర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం డిపో మేనేజర్ మాట్లాడుతూ, త్వరలోనే ఈ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పునరావృతం కాకుండా చేస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కండక్టర్ జూలకంటి సంగమేశ్వర్, సర్పంచ్ ఉమా రాజాగౌడ్, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ దేవన్నగారి శేఖర్, ఉప సర్పంచి గొల్లని చెన్నయ్య, వార్డ్ మెంబర్ మహేశ్వర్ రెడ్డి, కారోబార్ వడ్ల ప్రభాకర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మీ యొక్క గ్రామానికి, మీ యొక్క మండలానికి, ప్లస్ ఆర్టీసీకి ఇరువురికి ఉపయోగపడేలా, లాభదాయకంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్ఆర్టీసీ ఎన్నో రకాల రాయితీలు ప్రకటిస్తూ ఉంది. జర్నలిస్టులకు అయితేనేంటి, సీనియర్ సిటిజన్లకు అయితేనేంటి, విద్యార్థులకు అయితేనేంటి, ఇంకా ఏంటి విడోస్ వాళ్ళకైతేనేంటి, రకరకాల రాయితీలతో కూడిన బస్ పాసులు ఇష్యూ చేస్తా ఉంది. మరి ఈ యొక్క బస్ పాసులు సంపూర్ణంగా మన యొక్క ఈ కొంచారము, మన ఈ కొంచారము ప్రజలు వినియోగించుకుంటున్నారా లేదా అన్నది ఒకసారి రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. వద్దకు వెళ్ళి తెలుసుకుని చెప్పి స్వయంగా చెప్పేందుకు మా డిఎం గారు అట్టి కార్యక్రమంలో ప్రచారం ఎంచుకున్నారు. ఈరోజు ఆ కార్యక్రమం ఇచ్చేసిన డిఎం గారికి ప్రచార గ్రామ తరఫున మరియు ఆర్టీసీ ఉద్యోగ తరఫున స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసి